భారత్ లగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లో గనక చూసుకున్నట్టయితే రెండే రెండు పరుగులకు మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి భారత్ పీకల్ నొత్తు కష్టాల్లో ఉంది అయితే రెండొందల పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును ఆదిలోనే దెబ్బ మీద దెబ్బ కొట్టింది ఇక ఒకనొక దశలో వంద పరుగులు కూడా భారత్ చేయలేదేమో అనుకునే టైంకి విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి సూపర్ డూపర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దాంతో ఓడిపోయే మ్యాచ్లో భారత్ గెలిచింది అయితే ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న కేఎల్ రాహుల్ ఇదంతా జరిగింది కేవలం కోహ్లీ వల్లని చెప్పుకుంటూ వచ్చాడు అసలు ఇంతకీ ఏమన్నాడంటే ఆ సమయంలో అక్కడ ఉన్న ఇంటర్వ్యూవర్ రెండే రెండు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టులు చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారో అని అడిగితే అప్పుడు కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే మేము అవుట్ అయిపోయిన వాళ్ళతో కానీ లేకపోతే వెళ్ళాల్సిన వాళ్ళతో కానీ ఎటువంటి డిస్కషను పెట్టలేదు నేను ఒకటే అనుకున్నాను నా గేమ్ని నేను ఎలా ఆడాలి అని అనుకున్నాను నేను చాలా గట్టిగా సంకల్పించుకున్నాను అదొక్కటే ఈరోజు నన్ను ఈ రకంగా నిలబెట్టింది కాకపోతే నేను మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే విరాట్ కోహ్లీ నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు వికెట్ చాలా నెమ్మదిగా ఉంది టెస్ట్ క్రికెటే రోజు మనం ఆడాలి అని అన్నాడు దాంతో నాకు మొత్తం సీన్ అర్థమైపోయింది ఈరోజు ఈ ఈరోజు బౌలర్స్కు చాలా హెల్ప్ అయింది ఈ పిచ్ మొదట కి ఆ తర్వాత స్పిన్నర్స్కి చాలా కలిసి వచ్చింది అయితే లాస్ట్ పదిహేను ఇరవై ఓవర్లు మాత్రం తేమ మంచు చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేశాయి అంతేకాకుండా బంత్ బంతి కూడా బాగా ఎక్కువగా స్కిట్ అయింది ఏది ఏమైనప్పటికీ ఈరోజు మ్యాచ్లో పిచ్ అనేది చాలా పెద్ద దోబూచిలాట ఆడింది కానీ మేమందరం దాన్ని చాలా జాగ్రత్తగా అధిగమించాము ఈరోజు మ్యాచ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఎందుకనంటే ఈ వికెట్ మీద మేము ఇంత మంచి క్రికెట్ ఆడాము అంటే అది మా బ్యాట్స్మెన్ అలాగే మా బౌలర్స్ గొప్పతనం అని కూడా నేను చెప్పగలను అయితే సౌత్ ఇండియా అంతా కూడా ముఖ్యంగా చెన్నై ఇటువంటి ట్రికీగానే మ్యాచెస్ అన్నీ ఉంటాయి చెన్నై మ్యాచ్ అనగానే నేను సాధారణంగా దీనికే ప్రిపేర్ అవుతుంటాను కానీ ప్రిపేర్ అయిన దానికన్నా ఎక్కువగానే బంతి టర్న్ అవ్వడం జరిగింది ఇక ఆఖరి సిక్స్ నేను ఏదైతే కొట్టానో నేను జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని కొట్టుకున్నాను ఇక ఆఖరిలో సెంచరీ చేద్దామన్న ప్రయత్నంతోనే ఆ రకంగా చేశాను కానీ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నా జట్టు గెలిచింది కానీ నేను తొంభై ఏడు పరుగుల దగ్గరే ఆగిపోయాను అంటూ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు అయితే విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే మనం ఆడాల్సింది టెస్ట్ క్రికెట్ అని చెప్పాడట దాంతోనే ఇక తను చాలా నెమ్మదిగా ఆచితూచి ఆడుతూ టెస్ట్ క్రికెట్ను తలపించేలాగా దాదాపుగా ముప్పై ఓవర్ల పాటు వాళ్ళ గేమ్ అనేది కొనసాగింది కానీ ఆ తర్వాత మాత్రమే మంచి ఊపు మీదకొచ్చి గేర్ మార్చి బౌండరీల బాధడం మొదలుపెట్టారు This e video can going to stay like, share and subscribe.